హైదరాబాదు మహానగరంలో మీకు ఏదైనా వ్యాపారం ఉన్నా, మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ ఇప్పటికే వ్యాపారం చేస్తూ దాన్ని ఎలా పబ్లిక్లో తీసుకెళ్లాలో అర్థం కాని అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే మీకంటూ ఒక విజిటింగ్ కార్డు ఉంటుంది, ఆ విజిటింగ్ కార్డు ఎవరికైనా తీసుకెళ్లాలంటే వెంటనే మొహం వెంటనే చిట్లించేస్తారు, లేదంటే మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక పాంప్లెట్ బ్రోచర్ ఏదో కొట్టించుంటారు, దాన్ని ఎక్కడికైనా ఇవ్వబోతే వాళ్ళు తీసుకోవడానికి దాన్ని ఎట్లా అంటే కింద త్రో చేస్తూ కనిపిస్తారు. కానీ మన వ్యాపారాన్ని మరి ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలి, మన వ్యాపారాన్ని స్పష్టంగా అంటే ఒక నవ్వుతూ ఆహ్వానిస్తూ తీసుకునే ప్లేస్ ఏదైనా ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. దడే కాఫీ మీ బిజినెస్ పేరుతో ఒక బిజినెస్ నెట్వర్క్ ని రన్ చేస్తున్నారు నారాయణ స్వామి గారు. నారాయణ స్వామి గారు స్థాపించినటువంటి వ్యవస్థ ఇవాళ హైదరాబాద్ లో అనేక శాఖోప శాఖలుగా విస్తరించి ఇప్పుడు ఒక 16 క్లబ్బులు 3 చాప్టర్లలో పనిచేస్తా ఉంది. కొన్ని వేల మంది ఈ ఏడాదిన్నర కాలంలో కొన్ని వేల మంది ఒక దగ్గర మీట్ అయ్యి జస్ట్ కాఫీ లేదంటే బిస్కెట్ తోనే 20 మంది 30 మంది 40 మంది బిజినెస్ పీపుల్ ఒక దగ్గర కూర్చొని ఒక 1 అవర్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునే క్లిప్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ఒక దగ్గర క్లబ్ అయ్యి ఒకళ్ళ బిజినెస్ ని ఒకళ్ళు ప్రమోట్ చేయటమే కాదు రిఫరెన్స్ ఇచ్చుకుంటారు అన్నట్టు. అంటే నాకు అంటే ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది కలిసి కూర్చొని మాట్లాడే క్రమంలో. ఇంకా చెప్పాలంటే కోట్లు ఖర్చు పెడితే తప్ప ఇవాళ మార్కెటింగ్ నెట్వర్కింగ్ అడ్వర్టైజింగ్ అనేది సాధ్యం కాదు. హైదరాబాద్ లో ఉన్న 1 కోటిన్నర మందికి, 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్ల మంది బిజినెస్ పీపుల్ కి మీ స్టార్ట్అప్ ని, మీ బిజినెస్ ని, మీ సర్వీస్ ని, మీ రియల్ ఎస్టేట్ అయినా, మీ స్కూల్ అయినా, మీ కాలేజ్ అయినా, మీ లేదంటే మీరు లాయర్ అయినా, లేదంటే మీకు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ అయినా, ఇట్లా ఏ రకమైన సరే ఏ రకమైన బిజినెస్ లు ఎన్ని రకాల బిజినెస్ ఉంటే అన్ని రకాల బిజినెస్ కూడా మంచి ప్లాట్ఫామ్ కల్పిస్తున్నటువంటి నారాయణ స్వామి గారిని నిజంగా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఈ రోజు నేను అడిగితే టైం ఇచ్చారు. అసలు ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్ నెట్వర్క్ అంటే బిజినెస్ నెట్వర్క్ అనేది ఎలా వచ్చింది, ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ కావాలి, ఇట్లా అన్ని విషయాలు కూడా కాస్త లెంత్ అయినా సరే ఎందుకంటే జీవితానికి ఉపయోగపడే వీడియో కాబట్టి తెలుసుకోండి, నేర్చుకోండి, చూడండి అసలు వ్యాపారం అంటే ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడిచిద్దని కూడా మీరు మీకు వ్యాపారం లేకపోయినా చూసి మీరు అర్థం చేసుకునేటువంటి అవకాశం మాత్రం చాలా వాల్యుబుల్ వీడియో ఇది. విషయానికి వస్తే నారాయణ స్వామి గారు అసలు దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు, దీంట్లో ఏముంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. స్వామి గారు అంటే బిజినెస్ నెట్వర్క్ అనేది అంటే నేను పిచ్ క్లబ్ మీటింగ్కి వచ్చాను, చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. లేకపోతే మీ టైము వాల్యుబుల్ కావచ్చు, నా టైం వాల్యుబుల్ కావచ్చు, అంతకంటే మన ఇద్దరి కంటే కూడా ఇది చూసే వాళ్ళ వ్యూవర్స్ టైం కూడా చాలా వాల్యుబుల్. ఎందుకంటే మీకు ముందే చెప్పాను నేను, రోజుకు ప్రతిరోజు కనీసం 1 లక్ష వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. చూసే టైం కానీ ఇది కానీ ఓపిక కానీ ఎవరికి లేదు, పబ్లిక్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప అది ముందుకెళ్ళదు. కాబట్టి స్ట్రైట్ అవే మీరు ఆన్సర్ చెప్పండి, చాలా ఫ్రాంక్గా మీరు మాట్లాడాలి. మీరు ఎందుకు ఆ సమాచారాన్ని మాకు చాలా ఫ్రాంక్గా షేర్ చేసినప్పుడే మా ఆడియన్స్ దీన్ని చూసే వాళ్ళు దీన్ని జడ్జి చేస్తారు, అప్పుడే మీ గ్రోత్కి కానీ నా గ్రోత్కి కానీ ఉపయోగపడింది. కాబట్టి ఆ రకమైన ఇదిని మీరు మైండ్లో ఉంచుకొని నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా. కానీ నేను మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ అది మంచి ఎక్స్పీరియన్సా కాదనేది చూసిన వాళ్ళు డిసైడ్ చేస్తారు. సార్ అంటే ఇప్పుడు ఈ బిజినెస్ నెట్వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ ఉంది కదా పిచ్ క్లబ్ చెప్పండి. యాక్చువల్లీ బిజినెస్ అనే దాని గురించి మనం తీసుకున్నట్లయితే వ్యాపారం అనేది అందరికి చాలా మందికి కళ, ఎందుకంటే వ్యాపారం చేస్తూ చాలా మందికి సర్వీస్ ఇస్తూ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ కలిగిస్తూ ఒక దేశానికి పట్టుకొమ్మలుగా ఉండేది ఎకానమీ స్టేట్లో వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు ఎవరైనా సరే. సో దానిలో
స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి టాటా బిర్లా వరకు కూడా అందరూ అందులోనే ఉంటారు. సో గవర్నమెంట్ వాటిలో ఎంఎస్ఎంఈ అని చెప్పేసి కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసింది. సో దానిలో స్మాల్, మీడియం, మైక్రో లెవెల్ ఎంటర్ప్రైజెస్, సో ప్రతిదీ కూడా ఎంటర్ప్రైజెసే. కాకపోతే అందులో సింగిల్ మెన్ కంపెనీ నుంచి అండ్ నో మెన్ కంపెనీస్ వరకు చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ అలాగే తర్వాత వందలాది మంది ఎంప్లాయీస్ పని చేసుకుంటూ డైరెక్టర్స్ కంపెనీస్ రేంజ్లో ఉన్నాయి. ప్రతి వ్యాపారానికి కావాల్సింది వ్యాపారం ఎలా చేయడమో తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కడు వ్యాపారం పెడతాడు. కానీ వ్యాపారం పెట్టిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అనే దానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో సో ఫిజికల్ మార్కెటింగ్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, పెయిడ్ మార్కెటింగ్ చేస్తారు, ఆర్టికల్స్ మార్కెటింగ్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు, మూవింగ్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాల మార్కెటింగ్స్ చేస్తాం. అయినప్పటికీ ఇక్కడ మెయిన్ ఒక మార్కెటింగ్ ఉంది, అదేంటంటే రిఫరల్ మార్కెటింగ్. సో రిఫరల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో వీటన్నిటినీ ఒక్కసారికి పక్కకు జరపగలిగినది, దానికి ఉన్న హై ఎండ్ కెపాసిటీ రిఫరల్ మార్కెటింగ్. రిఫరల్ మార్కెటింగ్ అంటే మన పక్కోళ్ళని, మన నెట్వర్క్లో ఉన్న ఒక 10 మంది కాంటాక్ట్స్ లిస్ట్ తీస్తే అందులో ఒక సబ్జెక్ట్ ఒకళ్ళకి తెలుసు అన్నప్పుడు, ఏదైనా పని మీకు కావాల్సినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం. ఫస్ట్ ఎవరైనా ఉన్నారు అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, ఇప్పుడు మనకి ఒక ఫోన్ చేస్తే కూడా 10 నెంబర్లు పంపించే సర్వీసెస్ ఉన్నాయి. గూగుల్లో కొడితే కూడా 100 నెంబర్లు వస్తాయి. ట్రస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? విజిబుల్ ఉన్నప్పుడు ఫస్ట్ క్రెడిబుల్ కూడా ఉండాలి. క్రెడిబుల్ ఉన్నప్పుడే మనం వాళ్ళతో మనం వ్యాపారం చేయడానికి, మన సర్వీస్ని ఇచ్చి పని చేయించుకోవడానికి ఇష్టపడతాం. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఏమవుతుందంటే, ఒక రిఫరెన్స్ మార్కెటింగ్ కోసం బిజినెస్ నెట్వర్క్స్ అనేది ఒక సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నేను కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు, ప్రపంచంలో ఆల్రెడీ నెట్వర్కింగ్ అనే విధానం ఉన్నాయి. ఆల్రెడీ నెట్వర్క్ ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా 5-6 నెట్వర్క్లు సార్. ఇంటర్నేషనల్ ఉన్నాయి, నేషనల్ ఉన్నాయి, అండ్ లోకల్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ అండ్ కమ్యూనల్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. సో బట్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఒకళ్ళతోటి ఇంకొకరు పరిచయ వేదికనే నెట్వర్కింగ్ అని అంటారు. బట్ దానిలో ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్ లోకి వచ్చినప్పుడు కేవలం పరిచయం మాత్రమే కాదు, అది రిఫరల్ వెళ్ళాలి. సో విజిబిలిటీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ప్రాఫిటబిలిటీలోకి మీరు వెళ్ళాలి. దాంతోపాటు మీరు బిజినెస్ సెగ్మెంట్ మిగతా నెట్వర్క్ అంటారా సార్? ఏ బిజినెస్ నెట్వర్క్ అయినా ఒకటే స్ట్రాటజీని ఫాలో అవుతాయి. ఏ బిజినెస్ నెట్వర్క్ అయినా ఒకటే, ఇట్స్ ఎ కోర్ ఫార్ములా, విజిబిలిటీ, క్రెడిబిలిటీ, ప్రాఫిటబిలిటీ. సో ఎక్కడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఒకరోజు ఒక ఆయనకు నమస్తే పెట్టాం, అదే పర్సన్కి 4 రోజులు 5 రోజులు వరుసగా నమస్తే పెట్టాం, 5వ సారి మీరు పెట్టాలా నమస్తే? మీరు ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ బిజీకి వెళ్ళిపోయారు, 5 రోజులు ఆయన నమస్తే పెడతాడు మీకు, బికాస్ విజిబిలిటీ. ఇప్పుడు 4 రోజులు నేను ఒకళ్ళున్నారని పరిచయం. కానీ ఇదే నెట్వర్క్ చేయటం కోసం ఇప్పటికి మీకంటే ముందు మీరే చెప్తున్నారు ఇంటర్నేషనల్ స్థాయి నుంచి ఉన్నాయని అంటున్నారు. అవును. సో మీకు ఆ క్లారిటీ ఉన్నాక మళ్ళీ మీరు కొత్తగా బిజినెస్ నెట్వర్క్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే, సమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బిజినెస్ నెట్వర్క్ అనేది MBA స్టాండర్డ్స్ అంటే కొన్ని హై ఎండ్ వ్యాపారవేత్తల మేధస్సుతోటి ఈ నెట్వర్కింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక సర్టన్ గైడ్ లైన్స్ తోటి, సర్టన్ వాల్యూస్ తోటి, సర్టన్ మనీ తోటి ఇదంతా ఆపరేషన్ అవుతూ ఉంటుంది. బట్ పోగా ఏం జరుగుతుందంటే, కొన్ని చాప్టర్స్ రూపంలో ఆ పీపుల్ తోటి మాత్రమే మీరు చేసుకోవాలి వ్యాపారం. ఎందుకంటే వ్యాపారానికి ఒక స్థలం ఇచ్చారు, అక్కడ జరుగుతుంది, అక్కడే కూర్చొని పనిచేసుకోమన్నప్పుడు మీకు స్కేలబిలిటీ లేదు. సో చెప్పడానికి మాది ప్రపంచంలో చాలా పెద్ద నెట్వర్క్, మేము చాలా మందితోటి కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నామని చెప్తారు. అది సముద్రం లాంటిది, అంత తొందరగా మనకి దాహం తీర్చదు అది. సో కానీ మనకి సెలయేళ్ళలో చిన్న చిన్న అంటే లోకల్ నెట్వర్క్స్ తర్వాత ఇవి మాత్రమే మీకు తొందరగా బిజినెస్ ఇవ్వగలుగుతాయి. ఎందుకు అని అంటే, యాజ్ అన్ ఎల్ఐసి ఏజెంట్, యాజ్ అ పెయింటర్, యాజ్ అన్ ఎలక్ట్రీషియన్, యాజ్ ఎ ప్లంబర్, యాజ్ ఏ సింపుల్ లోకల్ వర్క్స్కి మీరు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ తోటి మీరు ఏం చేయలేరు, మీరు పక్క ఊరు కాంట్రాక్ట్స్ తోటి మీరు ఏం చేయలేరు, పక్క ఏరియా కాంట్రాక్ట్ కూడా మీకు పనికిరాదు. సో వ్యాపారంలో రకరకాలు ఉన్నాయి. ఓకే సార్, అదే మిగతా నెట్వర్క్తో సంబంధించింది సార్. ఓకే సార్, అది నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి అది డెప్త్ సబ్జెక్ట్ తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు వేలాది మంది ఉండొచ్చు సార్. ఆ చూసే వాళ్ళకి నేను అడిగేది ఏంటంటే, స్ట్రైట్ అవే సార్, ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉంది,
నేను మీ ఒక క్లబ్కు ఏదో ఒక రిఫరెన్స్లో వచ్చాను, లేదంటే ఈ వీడియో చూసి నేను వద్దాం అనుకుంటున్నాను సార్, రావడం వల్ల నాకు కలిగే బెనిఫిట్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సపోజ్ మీరు ఈ వీడియో చూసిన పర్సన్ ఎవరైతే ఒక చిన్న వ్యాపారం చేస్తున్నారు, ఒక కాఫీ కప్స్ తయారు చేస్తున్నారు, లేకపోతే ఒక పెయింటర్ ఉన్నారు, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు, ఒక ప్లంబర్ ఉన్నాడు, సో ఆయనకి లోకల్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లోనే ఆయనకి తొందరగా పనులు వస్తాయి, అక్కడ మాత్రమే ఆయన సర్వీస్ ఇవ్వగలడు. 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆయన అంటే ఆ క్లబ్ ఆ ఏరియాలో ఉన్న క్లబ్ లో. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్లబ్ చార్జ్ చేస్తారా సార్? నో, ఇట్స్ జీరో బడ్జెట్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. సో జీరో బడ్జెట్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఎగ్జాంపుల్, మన ఏన్షియంట్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఏదైతే టెంపుల్ దగ్గర ఒక నెట్వర్కింగ్ సిస్టమ్, అయ్యప్ప స్వామి మాల్లో ఒక 100 మంది వేసుకుని ఉంటే అక్కడ ఒక ఆయన భిక్ష ఆఫర్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకొని ఆయన ఆశీర్వదించి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఎలా ఇంటికి వస్తారో, ఇది ఇదే సిస్టమ్, అదే సిస్టమ్ని మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేసాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఒక 10 మందిని మీట్ అవ్వాలి, ఒక 10 మందిని మీట్ అయితే ప్రతి చోట నాకు ఒక అరగంట టైం అవుతుంది, అండ్ అక్కడ నేను ఒక కాఫీ ఆఫర్ చేయాల్సి వస్తుంది. నా క్లయింట్ ఎవరైనా మీరైనా ఆఫీస్కి వచ్చారు, నా ప్రెమిసెస్ నా వర్క్ ప్లేస్కి వచ్చారు, నేను ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి, మీకు ఒక కాఫీ ఇవ్వాలి, అట్లీస్ట్ ఒక స్నాక్ ఇవ్వాలి, మీకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలి. అది కూడా చేయలేనప్పుడు మీకు నాకు రిలేషన్షిప్ ఎలా బిల్డ్ అవుతుంది? సో ఆతిథ్యం అనేది ఇక్కడ మొదటి ప్లేస్లో ఉంటుంది, తర్వాత మిగతావన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ ఆతిథ్యాలన్నిటికీ కలిపి అందరికీ టైం వారానికి ఒక ప్లేస్లో పెట్టాం. సపోజ్ కుక్కట్పల్లి తీసుకోండి, కుక్కట్పల్లి పద్మరాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్, వారు కూడా ఈ కాన్సెప్ట్కి మాకు ఇంప్రెస్ అయిపోయి వారు కూడా ఈ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యారు. సో ప్రతి వారం శుక్రవారం కుక్కట్పల్లి టైం, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళ క్లబ్ టైం నడుస్తుంది. సో అక్కడ ఆ క్లబ్కి వెళ్ళాలి, 6 గంటలకి ఎగ్జాక్ట్గా మీటింగ్ స్టార్ట్ అవుతుంది, మీటింగ్ ఒక అజెండా ఉంటుంది, దానికన్నా ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి అందరూ. ఓపెన్ నెట్వర్కింగ్ సిస్టమ్ అంటారు. ఓపెన్ నెట్వర్క్ అంటే వెళ్ళి డైరెక్ట్గా నమస్తే పెట్టేసి అవసరం లేదు, ఎక్కువ మీరు పర్చేజ్ చేసుకున్నారు, డైరెక్ట్గా విజిటింగ్ కార్డు ఇవ్వండి. విజిటింగ్ కార్డు కాదా, యాక్చువల్ దాని బిజినెస్ కార్డ్ అని బాగా నచ్చింది అంటే సార్, విజిటింగ్ కార్డ్ అనండి, బిజినెస్ కార్డ్ అనండి. ఎక్కడ ఇవ్వాలి అంటే మనం కొంచెం వాళ్ళ మొహం చిట్లిస్తారేమో ఇది, కానీ డైరెక్ట్గా వెళ్ళి కార్డు ఇవ్వచ్చు సార్. ఎక్కడైనా సరే, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, ఒక 10 మందిని గ్యాదర్ చేసినప్పుడు అది మీ బిజినెస్ ప్రమోషన్ యాక్టివిటీకి సంబంధం ఉండదు. కానీ ఇది వేర్ స్టార్ట్స్ విత్ అ బిజినెస్ ఎండ్స్ విత్ అ బిజినెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు వెళ్ళి మీ బిజినెస్ కార్డ్స్ని ఇస్తారు, మీ గురించి పరిచయం చేసుకుంటారు, మీరు ఏమేమి సర్వీసులు ఇస్తారో చెప్తారు, అండ్ మీకు ఏ సర్వీసులకు సంబంధించిన వాళ్ళతో కాంటాక్ట్స్ కావాలో అక్కడ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కాలేజీకి సంబంధించిన వర్క్ చేయాలని నేను అనుకున్నాను, ఆ కాలేజ్ బిల్డింగ్కి సంబంధించిన మేనేజ్మెంట్ నాకు తెలియదు, నాకు వాళ్ళతో పరిచయాలే లేవు, సో నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలి? బట్ ఆ ఏరియాలోనే ఉంది, సో ఆ ఏరియాలో 40 మంది బిజినెస్ పీపుల్ అందరూ ఉన్నారు, ఒక దగ్గర కూర్చున్నారు. నేనేం అడుగుతానంటే, బ్రదర్ నేను ఈ వర్క్ చేస్తున్నా, ఈ వర్క్ ఈ కాలేజీకి సంబంధించి లేదంటే వేరే సెగ్మెంట్ లో వాళ్ళకి ఇది అవసరం పడుతుంది, ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి నాకు ఎవరన్నా కల్పించగలరా, నన్ను ఎవరన్నా కనెక్ట్ చేయగలరా అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఫామ్ చేస్తారు. సో రిక్వెస్ట్ ఫామ్ చేసినప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అజెండా, మీటింగ్ అజెండా ఎలా ఉంటుందంటే, ఓపెన్ నెట్వర్క్ ఉంటుంది, తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, మీ బిజినెస్ గురించి చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్. నాకు పలానా కాలేజీలో నాకు డిజిటల్ ప్రమోషన్ ఉంది, ఎగ్జాక్ట్లీ, మీరు ఎవరుంటే నన్ను కనెక్ట్ చేయగలుగుతారా అని అడగొచ్చు. ఎగ్జాక్ట్లీ. మీ బిజినెస్ గురించి మీరు మాట్లాడాలి, మీ సర్వీసెస్ గురించి మీరు మాట్లాడాలి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, మీ సక్సెస్ స్టోరీ చెప్పాలి, ఈవెన్ మీ ఫెయిల్యూర్ స్టోరీ కూడా చెప్పొచ్చు. తప్పలేదు, నేను ఈ పని చేయలేకపోయాను బికాస్ ఆఫ్ నాకు ఈ కైండ్ ఆఫ్ సోర్స్ లేకపోవడం వల్ల, అలాంటి సోర్స్ నాకు కొలాబరేట్ అయితే నేను ఇంకొంచెం ఎఫెక్టివ్గా కూడా చేస్తానని మీరు కొలాబరేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. సపోజ్ ఒక పర్సన్ ఆయనకు కెపాసిటీ ఉంటుంది, అంతగానో పని చేయలేడు, సో దాన్ని నెక్స్ట్ లెవెల్కి చేయాలి అని అన్నప్పుడు కొలాబరేషన్ కావాలి. ఎందుకంటే అక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, పీపుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అండ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సార్, ఇప్పుడు చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు క్లబ్ మెంబర్ అయ్యారు, అంటే క్లబ్కు వస్తున్నారు, వారం వారం మీటింగ్స్ అవుతున్నాయి, సరే వస్తారు, కొత్త వాళ్ళతో ఇతరులతో మాట్లాడుకునే అవకాశం ఉంది, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే మీరేం చార్జ్ చేయరు దీనికైతే? సార్, ఒక క్లబ్ నిర్వహణలో పూర్తి స్థాయిలో మేము ఎవరిని బలవంతంగా కానీ అక్కడ ప్రవేశ రుసుమే లేదు. ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తారు, నమస్కారం పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటారు, తీర్థప్రసాదం తీసుకుంటారు, అక్కడ ఆప్షనల్, మీరు కావాలంటే అక్కడ మీరు పెయిడ్ సర్వీసెస్ తీసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు, కంపల్సరీ మీరు పే చేయాల్సిందే అని చెప్పేసి క్లాస్ ఎక్కడా లేదు. సో మీకు నచ్చింది, మీరు ఇంకొక 10 మందితో ఎక్కువ ఇంట్రాక్షన్ అవ్వాలి, మీ విజిబిలిటీని మీరు కొంచెం గ్రో చేసుకోవాలనుకున్నప్పుడు, ఎస్, సో హెడ్ టేబుల్ ఈజ్ ఆల్వేస్ హెడ్ టేబుల్.
దాత ఎప్పుడు దాతగానే ఉంటాడు. అంటే అక్కడ హోస్ట్ కి ఇచ్చే ప్రయారిటీ 10 మంది 1 to many. సో ఒక పర్సన్ ని 40 మంది చూస్తుంటారు, టాప్ ప్రయారిటీ. సో ఆ హోస్ట్ కి ఇచ్చే మర్యాద ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మాకు 16 క్లబ్లు ఉన్నాయి సిటీలో, అండ్ 3 చాప్టర్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. సో వీటన్నిటిలో 675 దాదాపుగా బిజినెస్ ఓనర్స్ ఉన్నారు అక్కడ. అందులో చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు ఉన్నారు, ప్రోడక్ట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక క్లబ్ మీటింగ్ లో 20 మంది పర్మనెంట్ మెంబర్స్ ఉంటే 40 మంది వచ్చారనుకోండి, వాళ్ళకి నచ్చితే జాయిన్ అవుతారో లేకపోతే లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రతి గ్రూప్ లో కూడా 150-170 మెంబర్స్ ఓన్లీ వాట్సాప్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు 2 టైమ్స్ వచ్చారనుకోండి, ఫస్ట్ మీకు యాక్సెస్ ఇచ్చేది వాట్సాప్. సో మిగతా వాళ్ళందరితో కూడా మీరు మమాయికం అవ్వడం, తర్వాత ఇంట్రాక్షన్ అవ్వడం, తర్వాత బిజినెస్ గురించి అసలు ఎలా కమ్యూనికేట్ గ్రూప్ లో నేను మా వీడియోస్ కూడా పెట్టాను. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా గ్రూప్ లో మీ బిజినెస్ ప్రమోషన్ పెడితే తిడతారు, కానీ మా గ్రూప్ లో మీరు గుడ్ మార్నింగ్ అని, గుడ్ నైట్ అని, శుభాకాంక్షలు అని ఏమన్నా పెడితే మేము తిడతాం. నీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడు, నీ వ్యాపారం గురించి నువ్వు మాట్లాడు. వ్యాపార వేదికలో వ్యాపారమే చెప్పమంటున్నా, మిగతా వాటిలలోనే వ్యాపారం చేయమాక ఇక్కడ అని అంటారు. అవును, వ్యాపారం చేయమాక అంటే చాలా మందికి అర్థం కాదు వ్యాపారం ఎక్కడ చేయాలో. చూస్తున్నారు కదా వీడియో, ఇక్కడ ఏదన్నా మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు, అరే భయ్ నీ వ్యాపారం లేదంటే నీ పత్తి వ్యాపారం నీ ఇది చేయమాక అని చెప్పేసి సూటిపోటి మాటలతో ఇచ్చేస్తుంటారు. మరి మనం బతుకు మన బ్రెడ్ అండ్ బటరే వ్యాపారం, కానీ ఆ వాట్సాప్ గ్రూప్ లో చేయలేరు. కానీ స్వామి గారు ఒక మంచి అవకాశం అన్నట్టు, ఒక కొన్ని వేల మందితో కనెక్ట్ అయిన వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు వ్యాపారం మాత్రమే చేయాలి. అందులో ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. వ్యాపారం మాత్రమే చేయాలి వాట్సాప్ గ్రూపుల్లో, ఆయన గారు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో వ్యాపారం మాత్రమే చేయాలి. ఇప్పుడు మీరు దీంట్లో క్లబ్ లో ఫ్రీగానే ఇచ్చేస్తారు, తర్వాత దీని నుంచి ఇప్పుడు చాప్టర్ మెంబర్ కి వస్తే ఏంటి, ఏ బేసిస్ లో మీరు మెంబర్షిప్ ఇస్తారు? అబౌట్ పిచ్ క్లబ్స్ దగ్గరకి మనం వస్తే, పిచ్ క్లబ్ లో పిచ్ అనే పదానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. నాట్ లైక్ మన తెలుగులో ఉన్న పిచ్చి పిచ్చిగా, దానివల్లనే మేము కొంచెం ఫేమస్ అయ్యాం. కాకపోతే పిచ్ అంటే, సో పిచ్చింగ్ ఏ న్యూ పర్సన్ టు ది ప్లాట్ఫామ్, పిచ్చింగ్ ఏ న్యూ టెక్నాలజీ, పిచ్చింగ్ ఏ న్యూ ఐడియా, పిచ్చింగ్ ఏ న్యూ స్ట్రాటజీ, పిచ్చింగ్ ఏ సొల్యూషన్ టు ది ఎగ్జిస్టింగ్ పర్సన్. సో ఒక పర్సన్ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు అతనికి చాలా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకి ఎడ్యుకేషన్ ఎవరో ఇవ్వరు. ఎడ్యుకేషన్స్ క్లాస్ బుక్స్ వేరు, అండ్ సొసైటీలో ఉన్న ప్రాక్టికల్ బుక్స్ వేరు. సో దీనికి మీ సీనియర్ మాత్రమే మీకు సలహా ఇవ్వగలడు తప్ప, ఇప్పుడు నీకన్నా వయసు తక్కువ, అనుభవం తక్కువ ఉన్నాడు, మీకు సలహా ఇవ్వలేడు. సో సీనియర్ని మీరు అడగలేరు. ఇండియాలో 2 విషయాల్లో మన ఫ్యామిలీ కూడా మనకి చెప్పలేదు. వన్ ఈస్ అ బిజినెస్ ఎడ్యుకేషన్, అనదర్ సెక్స్ ఎడ్యుకేషన్. ఇవి రెండు వ్యక్తి తనంతట తానుగా మానసికంగా అతను ప్రభావితం చెంది అతను మార్చుకుని ముందుకెళ్ళాలి. ఇవి రెండు కూడా చాలా గొప్ప విషయాలు. దానికి సంబంధించి మేము పిచ్ క్లబ్స్ని పెట్టాం. ఇక్కడ అసలు బిజినెస్ ఐడియా ఉంటే చాలు, యు కెన్ కమ్, యు కెన్ సిట్, యు కెన్ లిజన్ ద పీపుల్. బిజినెస్ ఐడియా ఉండి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఎలా చేయాలో తెలీదు, నువ్వు రావచ్చు, కూర్చోవచ్చు, తెలుసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ. పిచ్చింగ్ ఇన్వెస్ట్మెంట్, ఒకవేళ కొలాబరేషన్, నేను ఇంతకు ముందు మాట్లాడాం కదా, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాకి సంబంధించి నా దగ్గర ఫండ్ లేదు. సో అక్కడ చాలా మంది ఫండ్ రేజర్స్ వస్తారు, ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్స్ వస్తారు. ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే బయట ఎక్కడో ఉండరండి. ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఐ కెన్ బికమ్ ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్, నాకు ఒక ప్రాజెక్ట్ నచ్చింది, ఐ కెన్ ఇన్వెస్ట్ 5 lakhs, 2 lakhs, 3 lakhs, 1 lakh కూడా నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నాకు అది రిటర్న్స్ వస్తే నేను కంటిన్యూ చేస్తాను, రిటర్న్స్ రాకపోతే అక్కడ ఆపేస్తాను. సో ప్రతిదానికి అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్స్ కూడా కొన్ని థీమ్స్ ఉంటాయి. అంటే అక్కడ మాకు పిచ్ క్లబ్స్లో ఒక మెంటర్ ఉంటారు, అండ్ దానికి సంబంధించి మీ ఐడియాని స్క్రూటినీ చేసే టీం ఉంటుంది. తర్వాత రిటర్న్స్ ఎప్పటికి ఇస్తారు, ఎంత ఇస్తారు, అది ఫిజిబిలిటీ ఏంటి, ఆ సర్వీస్కి సంబంధించిన ప్రాఫిట్స్ ఎంత వస్తాయి, సో సొసైటీలో ఎలా ఉంది, సో అతని కెపాసిటీ ఏంటి. ఐడియా ఉన్నా మీ దగ్గరికి రావచ్చు, మీ నెట్వర్క్ వస్తే ఎగ్జాక్ట్తో క్యారీ చేసుకోలేదు సార్. మీరు ఇక్కడ వ్యాపారం అనేది మనసులో ఉన్నా సరే మీరు అక్కడికి రావచ్చు, కాకపోతే మీరు వ్యాపారస్తులు అయితే మాత్రమే మీకు చాప్టర్లో ఎంట్రీ ఉంటుంది. సో చాప్టర్ దగ్గరికి నేను ఐడియా ఉందండి, నేను వచ్చి చాప్టర్లో కూర్చుంటానంటే అలో చెయ్యం. నెక్స్ట్ స్టెప్ క్లబ్ నుంచి క్లబ్లోకి వచ్చేసరికి ఇన్ఫార్మల్ యాక్టివిటీ ఉంటుంది. సపోజ్ మీరు చెప్పులు వేసుకొని రావచ్చు, టీషర్ట్ వేసుకొని రావచ్చు, మంచి ఫార్మల్ ఇలాగే రావాలి అనే సెట్ ఆఫ్ రూల్స్ లేవు.
బట్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇలా ఈ టైంకి రావాలి, వీళ్ళని కలిసినప్పుడు ఈ పనులు చేయాలి. సో కొన్ని అనవసరమైన పనులు చేయకూడదు, లైక్ ఓకే సార్, అదంటే మీరు అందరూ సెకండ్ లెవెల్, అది ఎగ్జాక్ట్లీ సరే. చూసే వాళ్ళు ముందు క్లబ్ దాకా వస్తే తర్వాత సెకండ్ లెవెల్ అనేది వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఈ మీ మీ నెట్వర్క్ లో ఇదైన వాళ్ళకు మీరు ఇచ్చే ప్రివిలేజెస్ ఏంటి అంటే మెంబర్ కానీ సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చాప్టర్ కింద అయినా సరే క్లబ్ లో మెంబర్ అయినా సరే వాళ్ళకి ఒక ఫ్రీ వెబ్సైట్ ఇస్తాం. బిజ్ నెట్వర్క్ అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో వీళ్ళ సర్వీసెస్ కు సంబంధించి ప్రొడక్ట్స్ కు సంబంధించిన పూర్తి స్థాయి సెగ్మెంట్ లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్తే 10 మంది 20 మంది అన్ని రకాల డిపార్ట్మెంట్లు దొరుకుతారు అన్నప్పుడు అక్కడికి ఎక్కువ వెళ్తారు. సో అక్కడ మీరు ఉంటారు, సో మీ బిజినెస్ ని అక్కడ ప్రమోట్ చేస్తాం. సో మీకు ఒక పర్మనెంట్ వెబ్సైట్ ఇస్తాం, సో లైఫ్ టైం. తర్వాత మీరు మీ క్లయింట్స్కి సంబంధించి, లైక్ మీకు కూడా చాలామంది క్లయింట్స్ ఉంటారు, సో వాళ్ళందరికీ మెసేజ్లు పంపించుకోవడానికి, కమ్యూనికేషన్స్ అవ్వడానికి, సో బల్క్ సెండింగ్ మెసేజెస్ నేను లైఫ్ టైం ఫ్రీగా ఇస్తాం. అండ్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళతో ఎక్కువసేపు పని చేయకుండా, అంటే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, సింపుల్ ఐడియాస్ తోటి చిన్న చిన్న ఏవైతే వర్క్స్ డిజైనింగ్ వర్క్స్ అవి చేసుకోవడానికి, క్యాన్వా లాంటి డిజైనింగ్ టూల్స్ లైఫ్ టైం ఫ్రీగా ఇచ్చేస్తాం, వాటికి ట్రైనింగ్స్ ఇస్తాం. అండ్ ఇవి కాకుండా ఇంకా రెగ్యులర్గా మార్కెట్లో డిజిటల్గా మీ వ్యాపారాన్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సిన సెల్ఫ్ మోటివేటెడ్ సాఫ్ట్వేర్ టూల్స్ దగ్గర నుంచి సెల్ఫ్ మోటివేటెడ్ టెక్నిక్స్ దాకా టిప్స్ దాకా అన్నీ ఇవి కాకుండా డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ మేము చేస్తాం. లైక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో మీ మీ ప్రోడక్ట్స్ని మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ మాకు రెగ్యులర్ వాట్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటికి సంబంధించి కూడా మాకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్లో కూడా మీ యొక్క సబ్జెక్ట్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎవరైనా ఇంప్రెస్ అయితే మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి, సో మీరు బిజినెస్ని మీరు పెంచుకోవడానికి మీ గ్రోత్కి అది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో లీడ్స్ జనరేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది రిఫరల్ బేస్ నుంచి ఉంటుంది, అండ్ సొసైటీలో నుంచి డైరెక్ట్గా క్లయింట్ టు బిజినెస్ కూడా మేము లీడ్స్ జనరేట్ చేయడానికి మీకు అవకాశం కల్పిస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం హలో బిజ్ అని చెప్పేసి ఒక కొత్త సర్వీసెస్ని తీసుకొస్తున్నాం. ఆ హలో బిజ్కి ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఏ సర్వీస్ అడిగినా సరే, ఏ ఏరియాలో అడిగినా సరే హైదరాబాద్లో, సో ఆ ఏరియాలో ఆ క్లబ్ మెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆ క్లయింట్కి పంపిస్తాం. తద్వారా ఆయన ఈ క్లబ్ మెంబర్తో వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి సులువైన మార్గాన్ని మనం ఇది చేస్తూ ఉంటాం. వీటి అన్నిటికి సంబంధించి డిజిటల్ బడ్జెట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ చాప్టర్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. చాప్టర్లో ఒక హెడ్ టేబుల్ ఉంటుంది, హెడ్ టేబుల్లో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. అండ్ మెంబర్షిప్ కమిటీ ఉంటుంది, లీడర్షిప్ కమిటీ ఉంటుంది, వీళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత బడ్జెట్ పెట్టి ఎవరెవరిని ఎలా ప్రమోట్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ఫ్రీగానే జరుగుతాయి, ఓకే, ఇవన్నీ కూడా ఉచితంగానే జరుగుతాయి, ఎక్కడ కూడా మీటికి మోస్ట్లీ ఫ్రీగా జరుగుతాయి. సో ఎక్కడో అవసరమైతే తప్ప దానికి ఎక్సెస్ మనీస్ ఏమైనా ఉంటే మేము ఛార్జబుల్ ఉంటుంది, మోస్ట్లీ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఏదైతే సెక్షన్లో ఉన్నారో వాళ్ళు వినియోగించుకోకపోతే వాటిని ఖచ్చితంగా తీసేస్తాం. సో ప్రతిసారి ఒక టైం పీరియడ్ ఉంటుంది, దానికి ఆ టైం పీరియడ్లో ఎవరైతే యాక్టివ్ అవుతారో వాళ్ళందరికీ ఫ్రీగా ఉంటుంది. ఆ టైం పీరియడ్లో వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ వాటికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫ్రీయే కదా, ఉచితమే కదా, ఎప్పుడైనా ఉంటుంది అన్న వాళ్ళు అన్న మైండ్ సెట్ అక్కడ వచ్చింది అని అంటే ఇమీడియట్ క్లోజ్ చేసి పెయిడ్ సెక్షన్స్ పెట్టేస్తాం. ఏదైనా సరే వాళ్ళని యాక్టివేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని వినియోగించుకుని వాళ్ళకు ఒక ఆపర్చునిటీని వాళ్ళు గెయిన్ చేయాలి, అదే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. సార్ నేను వ్యాపారం చేసేటప్పుడు నేను ఇప్పుడు సుమారు చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది, 2003లో నేను వ్యాపారం అనేది మొదలుపెట్టాను. సో పని చేసిన తర్వాత సైడ్ కొంచెం ఏదో పార్ట్ టైం బిజినెస్ లాగా బిజినెస్ ఒక వ్యాపకంగా ఉన్నాను. అంత ఇంట్రెస్ట్గా ఉండి అన్నీ తెలుసుకొని అంత సర్వీస్ ఓరియంటేషన్లో ఉన్నా కూడా నాకు పరిస్థితులు ఎప్పుడు కూడా సహకరించలేదు. పరిస్థితులు ఎలా ఉంటాయంటే వ్యాపారం బుక్లో రాస్తే నువ్వు ప్రాఫిట్లోనే ఉంటావు, జేబులో చేస్తే రూపాయి ఉండదు. సో బుక్స్లో ప్రాఫిటబుల్గానే బిజినెస్ ఉంటుంది కానీ జేబులో ఒక్క రూపాయి ఉండదు. ఎందుకు అని అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. సో బిజినెస్ని ఎలా రన్ చేయాలో ఒక ఐడియా లేదు. సో ఎవరిని చూసి ఫాలో అయినా కానీ వాళ్ళు టర్న్ తీసుకున్నప్పుడు మనకి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. సో అసలు ఒక సిస్టమ్ అనేది ఎలా ఫాలో అవ్వాలో తెలియల అలా 16-17 బిజినెస్లు ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయింది, 17 బిజినెస్లు ఫెయిల్ చేశారు. ఫెయిల్ చేయడం అంటే అలా జరిగిపోయింది. కావాలని కావాలని ఎక్కడా చేయలేదు. యాజ్ ఎ గ్రాడ్యుయేట్ నేను బీసీఏ చదువుకున్నాను, తర్వాత
బిఎఫ్ఏ చేశాను మాస్ మీడియా కమ్యూనికేషన్, ఆ తర్వాత ఎంఎస్సిఐఎస్ డ్రాప్అవుట్. సో ఇక్కడ ఏంటంటే చదువు ఎలా వంకరలు తిరిగిందో భవిష్యత్తు కూడా లైఫ్ కూడా అలాగే వంకరలు తిరిగింది. సో ఒక చోట పని చేసాం, తర్వాత అక్కడ అది బాగుంది కదా అని ఒక సర్వీస్ స్టార్ట్ చేసాం, అది దానికి గ్రోత్ లేదు కదా అని చెప్పి ఇంకొకటి మొదలు పెడతాం. సో ప్రతి దగ్గర ఏమైందంటే ప్రతిదీ చూయింగంలా ఉంటుంది, పేసుకోగానే స్వీట్గా మెత్తగా ఉంటుంది, తర్వాత పొంగ హార్డ్ అయిపోతుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు, దానివల్ల అగైన్ మళ్ళీ అది ఒక ఎండ్ పీరియడ్కి రాగానే దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త జరిగింది. సో ఇది చాలా పెద్ద తప్పు. మీ ఎక్స్పీరియన్స్ నుంచి, మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక నెట్వర్కింగ్ ఫస్ట్ మేము చేసిన దానికున్న మైనస్ ని మీరు అనుభవించారు. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అనుభవించారు దాని స్వీట్స్ ఫ్రూట్స్ ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెట్టాలనుకోండి, జనరల్గా ఏం చేయాలి, ఒక ఆఫీస్ పెట్టాలి, స్ట్రక్చర్ ఉండాలి, సో ఫర్నిచర్ కావాలి, ఇంటర్నెట్లు కావాలి, మెయింటెనెన్స్లు కావాలి, ముందు ఆఫీసులకు అడ్వాన్సులు కట్టాలి, ఇన్ని చేయాలి. ఆ వ్యాపారం ఫెయిల్ అయితే అవన్నీ అమ్మేసి పక్కకు రావాలి ఫస్ట్, అదే పెద్ద హెడేక్ అది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక కోవర్కింగ్ స్పేస్ పెట్టాం మేము. కోవర్కింగ్ స్పేస్ ఒక స్పేస్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 18 స్పేస్లు హైదరాబాద్లో ఉన్నాయి. అంటే మీకు ఐడియా, బిజినెస్ కోసం ఒక ఐడియా ఉంటే చాలు, వచ్చి కూర్చో పని చేసుకో, రోజుకు 100 రూపాయలు. సో రెడీమేడ్, డైరెక్ట్గా ఒక్క 1 అవర్ కూడా టైం వేస్ట్ ఉండదు, రావాలి, కూర్చోవాలి, పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, సింపుల్ రెడీమేడ్ ఆఫీస్ సిస్టమ్. సో దెన్ అది డెవలప్ చేసేసి దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇంకొక మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే నేను పీపుల్లోకి ఎక్కువ వెళ్ళాలి అని అర్థమైంది. నా దగ్గర ఎక్కువ ఆఫీసుల స్పేస్లు ఉన్నాయంటే నా దగ్గరికి ఎక్కువ వ్యాపారస్తులు రావాలి. సో వ్యాపారస్తులు రావాలంటే నేనేం చేయాలి, నేను వ్యాపారస్తుల దగ్గర, సో వ్యాపారస్తులు నాకు ఎక్కడ దొరుకుతారు? సో వ్యాపారస్తులు ఉండే ప్రాంతాల దగ్గరికి నేను వెళ్ళాను, అక్కడ బోల్డ్ అనే హ్యాడల్స్ ఉన్నాయి. సో అక్కడ ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ రూల్స్ తోటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ ఫ్రీ ప్లాట్ఫామ్ ఉందో, అంటే ఈజీ యాక్సెసిబుల్ ఏరియా ఏదైతే ఉందో అది నాకు కనిపించలేదు. దానికోసం నేను దాన్ని క్రియేట్ చేసే పనిలో పడ్డాను. నేను ఎక్కడ ఇబ్బంది పడ్డానో ఆ ఇబ్బంది నుంచి, దాని నుంచే నేను ఒక వ్యాపారాన్ని సెట్ ఆఫ్ సెగ్మెంట్ని ఇది చేశాను. దాని దానికి మళ్ళీ ఫీడ్ కావాలి కాబట్టి ఇవన్నింటినీ సెట్ చేశాను. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మనం వ్యాపారం చేస్తే మన తర్వాత కూడా కొంతమందికి ఒక రోడ్ వేయాలి, ఎందుకంటే మనం కూడా ఇంకొకటి రోడ్లో వెళ్తాం కాబట్టి. సో ఆ ప్రయత్నాలు చేయడం వల్ల ఇది ఇలా సాధ్యమైంది. అంతేగాని సో నెట్వర్క్స్ అనేది పెట్టి దాన్ని ఆదాయ మార్గంగా మార్చుకొని దాంతోనే డబ్బు సంపాదించాలి, సో అక్కడ వచ్చే మెంబర్లతో వ్యాపారం చేయాలి అన్న ఉద్దేశం మా నెట్వర్క్ కానీ మా సంస్థకి. అంటే మీ నెట్వర్క్లో అంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, చేరిన వాళ్ళు గ్రో అవుతూ వాళ్ళతో కలిసి మీరు కూడా టుగెదర్నెస్లో గ్రో కావాలని చెప్పేసేటువంటి కార్యక్రమం తప్ప చాలా మంచి కార్యక్రమం, చాలా అద్భుతంగా ఉంది. చూశారు కదండి, స్వామి గారు నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కల్పించారన్నట్టు. మీకు బిజినెస్ ఐడియా ఉంటే చాలు కూడా మీరు బిజినెస్ చేసేయచ్చు, మీ బిజినెస్కి కావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాలు, అన్ని రకాల అంటే టెక్నికల్ సపోర్ట్ నుంచి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి నెట్వర్కింగు, రెఫరల్లు, మార్కెటింగు, మీకు ఏదైనా సాధక బాధకాలు, ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని పంచుకునేటటువంటి ఒక 10 మంది క్లబ్ సభ్యులు, ఇలా అన్ని రకాలు ఒకటి అంటే ఒక బాండింగు, అది కూడా ఒక బిజినెస్ బాండింగు. సారు ఒక మంచి మాట చెప్పారు స్వామి గారు, మనకి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ కానీ బిజినెస్ ఎడ్యుకేషన్ కానీ ఎవరు ఇవ్వరు, అవి నిజంగా దానికి అందుకనే దాన్ని స్వయం తృప్తి అంటారేమో, మనం స్వయంగా చేసుకొని పొందాలి సార్. అదంటే ఆనందకరమైంది కాబట్టి సెక్స్ అంటే ఓకే, కానీ బిజినెస్ అనేది డబ్బులు పోగొట్టుకొని కాల్చుకుంటాము, పోగొట్టుకునే కార్యక్రమం లేకుండా దానిని చాలా పోగొట్టుకునే అవకాశం ఉన్న తక్కువ మొత్తాల్లోనే మనం నేర్చుకునేటటువంటి, ఎట్ ది సేమ్ టైము మనం చాలా ఈజీగా, చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా గ్రో కావడానికి టక 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 వెళ్ళి మన విజిటింగ్ కార్డు, దాని కూడా బిజినెస్ కార్డు అంటే ఒక మంచి పదం, వాల్యుబుల్ పదం పెట్టారు, ఒక బిజినెస్ కార్డు ఇచ్చి ఇది నా బిజినెస్, నన్ను ప్రమోట్ చేయి, ఇది వాట్సాప్ గ్రూపు, అందులో నా బిజినెస్ ఇది, నేను ఇది చేశాను, నా అచీవ్మెంట్ ఇది, నాకు అవకాశం కల్పించు, నాకు ఈ నేను ఈ టార్గెట్ పెట్టుకున్నాను, నాకు ఈ అవకాశం ఉంది, నా దగ్గర ఈ రిసోర్సెస్ ఉన్నాయి, నా దగ్గర ఈ బిజినెస్ చేసే ఇది ఉంది, నేను నాకు ఇంత మిషనరీని పెట్టుకున్నాను, ఇంత ప్రొడక్టివిటీ తీస్తాను, లేదంటే నేను ఈ వెంచర్ వేశాను, ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇంత స్కేలబిలిటీ ఉంది, ఇంత అవకాశం ఉంది, దీనికి ఆ ఏరియాలో ఇంత గ్రో అయ్యే ఛాన్స్ ఉంది, ఇట్లా అన్ని రకాలు వాటి నాటి ఏదైనా ఏ రకమైన A to Z బిజినెస్ని ప్రమోట్ చేసుకునే మంచి అవకాశం కల్పించారు. నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళు, ఎందుకంటే ఇదేమీ
బిజినెస్ ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు మంచి అనిపించింది, నాకు ఇంప్రెస్ అనిపించింది, నేను చేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారు అంటేనే ఖచ్చితంగా ఇది నచ్చే ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయాలి. మీ అభిప్రాయం ఏదైనా సరే దీని మీద కామెంట్ చేయాలి. దీంట్లో బిజినెస్ నెట్వర్క్లో కూడా మార్చుకోవాల్సిన ఉంటే స్వామి గారు కూడా దాంట్లో మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీ అభిప్రాయం ఏదైనా చెబితే రాబోయే రోజుల్లో నేను చేసే ఇంటర్వ్యూస్లో కానీ మేము చేసే కార్యక్రమాలు కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియో అంటూ ముందుకు వెళ్ళాలంటే, ఛానల్ అంటూ ముందుకు వెళ్ళాలంటే, మేము కూడా కాన్సెప్ట్ ముందు తీసుకెళ్లాలంటే ఒక యాక్టివిటీ అనేది ఏదో ఒకటి ఉండాలి. మీకు నచ్చితే షేర్ కూడా చేయాలి. ఏదో ఒక యాక్టివిటీ ఉన్నప్పుడు మాత్రం యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆ యాక్టివిటీని మా వీడియో మీద, మా ఛానల్ మీద, మేము చేసేటటువంటి ఇటువంటి వీడియోల పరంపర మీద చూపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.